అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, మీ మనసులోని మాట చెప్తారు. మరియు ఇలా చేస్తే ఈ రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు. ఈ రోజు మీకు మరి ఆశాజనకంగానే ఉంటుంది. విద్యార్థులకైతే మరి వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత చాలా అవసరం ఈ రోజు. ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు అయితే సర్దుకుంటాయి ఈ రోజు. ఉద్యోగ యత్నాలు అయితే కలిసి వస్తాయి. కార్య సాధనల ఆటంకాలు అధిగమిస్తారు మీరు. ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం అయితే నెలకొంటుంది. వస్త్ర లాభము, వాహన యోగము వంటి శుభ పరిణామాలున్నాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు బయటకు వెళ్లడం వలన మీరు రిలాక్స్ గా సంతోషంగా అయితే ఉంటారు. ఈ సమయంలో కొత్త ఆదాయాన్ని మాత్రమే మీరు పొందరు, ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మెరుగవుతుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. మరి ఈ సమయం ఉద్యోగాలు చేసే వారికి కూడా మంచిగా ఉంది. పని సమయంలో తలెత్తే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. మరియు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. చిన్న చితక సమస్యలు కూడా పరిష్కారమైపోతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలను కూడా మీరు తొలగించుకుంటారు, లాభాలుగా మార్చుకుంటారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ విషయం గురించైనా సరే మీకు సమయం పడుతుంది, కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలు. ఈరోజు సానుకూలంగా మహిళలకు విజయాలు సాధిస్తారు. కొత్త సమాచారం మరి అనుభవాలు పొందుతారు మహిళలు. ఆగిపోయిన పని వేగవంతమవుతుంది. పాలసీ లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం సముచితం. ఇంటి సభ్యులు వివాహ జీవితం గురించి కొంత ఒత్తిడి ఉండవచ్చు. లక్కీ సంఖ్య 27 లక్కీ కలర్ అయితే మరి మెజెంటా. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో మరి ఒక పసుపు వస్త్రాన్ని పెట్టాలి ఆ మట్టి పాత్రలో. ముందుగా ఆ పసుపు వస్త్రంలో మరి పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పు మీద మరి వెండి ఉంగరం గాని వెండి ముక్క గాని ఒకటి వేయాలి. ఆ తర్వాత మీరు ఆ ఉప్పులో 11 లవంగాలు వేయాలి, 11 యాలకులు వేయాలి. ఆ తర్వాత దాంట్లో వేప ఆకులు 12 వేయాలి. ఆ తర్వాత మీరు చక్కగా మూటగా కట్టేసేయాలి. ఆ మూటను చక్కగా తీసేసి మూడో రోజు తీసేసి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. మీకు ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది ప్రవహించదు. అంటే రోగాలు కూడా ఏవి మీ ఇంట్లో దరిచేరవు. అంతా కూడా పాజిటివిటీ రావడం అంటూ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు గనక మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.